చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో వెలసిన వ్యాసరాజ ప్రతిష్ఠ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం అత్యంత పురాతనమైన దేవాలయం. ఈ ఆలయంలో గురురాజా సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి నిత్య పూజలు జరుగుతుంటాయి. నాటి నుండి నేటి వరకు కూడా గర్భగుడిలోకి బ్రాహ్మణులు మాత్రమే ప్రవేశం, ఇతరులు లోపలికి నిరాకరణ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలకు కమిటీ పెద్ద డివై మురళీధర్రావు న్యూస్ 18తో వివరించారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమంటే, ఈ ఒక్క ఆంజనేయ స్వామి కాదు, శ్రీ వ్యాసరాజ స్వాములు వారు 1500 ఆ కాలంలో సుమారు 732 ద్వాత్రిం సప్తశత అని మన వ్యాసరాజ స్వామి స్తోత్రంలో వస్తుంది. 732 వ్యాసరాజ ప్రసిద్ధ ఆంజనేయ స్వాములు వారిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలలో అనేక గ్రామాలకు వెళ్ళి పవిత్రమైన స్థలాలను గుర్తించి అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ వ్యాసరాజ స్వామి వారు స్వయంగానే ఒకే సంవత్సరంలో అంటే 1500 లీప్ ఇయర్, 362 వ్యాసరాజ ప్రతిష్ఠిత ఆంజనేయ స్వాములని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రధానంగా ఈ ఆంజనేయ స్వామి అంటే ఆయన సాక్షాత్ వాయుపుత్రుడు. ఆంజనేయ స్వామి యొక్క మొదటి అవతారం వాయుపుత్రుల మొదటి అవతారం ఆంజనేయ స్వామి, రెండవ అవతారం భీమసేన దేవుడు, మూడవ అవతారం మధ్వాచార్యులు. ఆ మధ్వాచార్యులు ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఈ ఆంజనేయ స్వామికి ఎక్కువ విశిష్టత ఉన్నది. ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మేము 2015 జీర్ణోద్ధారం చేసినాము. ఈ ఆంజనేయ స్వామితో పాటు పరివార దేవతలు కూడా ప్రతిష్ఠ చేసినాము. అక్కడ విశ్వంభరమూర్తి రూపంలో గణపతి ప్రతిష్ట అయినది, మరియు అనంతవాసకి సుబ్రహ్మణ్య అని శేషదేవుల ప్రసిద్ధి, శేషదేవులు సుబ్రహ్మణ్య అంశంతో కూడిన నాగప్రతిష్ట కూడా చేసినాము. రోడ్డు నుండి దేవాలయాన్ని చూస్తే కేరళలో దేవాలయాల పైకప్పు నిర్మాణాలను తలపిస్తున్నట్టుంటుంది. ఆలయం పక్కనే ఒక కోనేరు కలదు. ఈ కోనేరు 15వ శతాబ్దం కాలం నాటి కోనేరు, శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ మధ్యకాలం నిర్మాణపు పనులు శ్రీ గురురాజా సేవా సమితి ఆధ్వర్యంలో పనులు ముమ్మరం చేపట్టి కోనేరు చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.